ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని మనం చర్చించేప్పుడు కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిది ఆర్థిక వ్యవస్థ పురోగమం దిశగా పయనిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలంటే మొట్టమొదటగా ఈ యొక్క జాతీయ ఆదాయములో పెరుగుదల ఉన్నదా లేదా అనేది చెప్పుకోవడం జరుగుతుంది దీనినే మనము ఆర్థిక వృద్ధి అని కూడా అనడం జరుగుతుంది సో ఆర్థిక వృద్ధిలో భాగంగానే మనము మొత్తము జాతీయ ఆదాయము ఏ ఎంత ఎంత పెద్ద మార్చ జరిగింది తర్వాత తలసరి ఆదాయంలో మార్పు ఎలా వచ్చింది అనేది కూడా మొట్టమొదటగా ఆర్థికాభివృద్ధిని చర్చించే దిశలో మనము చూడడం జరుగుతుంది బట్ ఆర్థిక వృద్ధి జరిగినంత మాత్రాన మనము ఆర్థిక వ్యవస్థ పరిణతి చెందిందని మనము అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆర్థిక వృద్ధితో పాటు అంటే ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల రావడము తలసరి ఆదాయంలో కూడా గణనీయమైన పెరుగుదల రావడము బట్ అయినప్పటికీ కూడా మనము ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందనేది అభివృద్ధి చెందిందని చెప్పడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఈ అభివృద్ధి జరగడానికి కొన్ని కారణాలు ఉండవచ్చు బట్ అలాగని దాని వలన జీవన ప్రమాణ స్థాయి పెరిగినట్టు అనుకోలేము తర్వాత అన్ని వర్గాలు అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టు కూడా మనము పరిగణించడానికి అవకాశం లేదు ఎందుకంటే వృద్ధి జరగడానికి ఏ కొన్ని రంగాలు కూడా దోహదపడవచ్చు లేకపోతే ఏ కొన్ని వర్గాలు యొక్క ఆదాయం పెరిగినా కూడా మనకు ఆర్థిక వృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏదంటే ఈ ఆర్థిక వృద్ధితో పాటు ఈ వృద్ధిలో ఎవరు పాల్గొన్నారు అంటే ఇది అందరూ అన్ని వర్గాల యొక్క ప్రజల కలయికతో జరిగిందా దాన్ని మనం ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ గ్రోత్ అంటాము తర్వాత ఈ యొక్క ఆర్థిక వృద్ధి యొక్క ఫలితాలు అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చాయా లేదా అనేది తెలుసుకోని తర్వాతనే అప్పుడు మనము ఆర్థిక ఆర్థికాభివృద్ధి జరిగిందా లేదనేది ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఇంకా తలసరి ఆదాయం ఏదైతే మనము ప్రామాణికంగా భావించడం జరిగిందో ఆ ప్రామాణికము ఒక్కొక్కప్పుడు ఏంటంటే మనకు చెప్పిన దానికంటే ఏది చెప్పని విషయాలు చాలా ఉంటాయి సో దాన్ని ఏంటంటే దట్ పర్ ఆ ఇన్కమ్ ఒకప్పుడు ఏంటంటే ఇట్ కన్సీల్స్ మోర్ దాన్ వాట్ ఇట్ రివీల్స్ ఎందుకంటే ఒకవేళ ఈ అభివృద్ధి అనేది కొంతమంది చేతిలోనే ఉన్నప్పుడు తలసరి ఆదాయం అనేది కొన్ని కొంతమంది కొన్ని వర్గాల ద్వారానే సమకూర్చినప్పుడు అప్పుడు ఏమైతే అంటే అభివృద్ధి జరిగిందనేది మనం చెప్పలేము ఆ వృద్ధి జరగవచ్చు బట్ ఆర్థిక వృద్ధి జరగడం చెప్పలేదు సో కాబట్టి ఈ ఆదాయములో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయా తర్వాత ఈ ఈ దీని యొక్క సత్ఫలితాలు అన్ని వర్గాలకు చెందినది కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు మనము ఆర్థిక వృద్ధి అంటే తలసరి ఆదాయంలో మార్పుతో పాటు ఇంకా కొన్ని అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది దానిలో భాగంగానే మనం ఇదివరకు పేదరికం గురించి కూడా చెప్పడం జరిగింది ఇదివరకు గత ఒకటి రెండు లెక్చర్స్లో కూడా ఈ యొక్క పేదరికం గురించి కూడా మనము కొంత విపులీకరించడం జరిగింది దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆర్థిక అసమానతలు అంటే అసమానతలు అంటే అన్ని వర్గాలకు ఈ లాభం చేరుకుందా లేదంటే ఏ వర్గాల యొక్క ఆదాయం ఎంత ఉంది ఏ వర్గాలు బెనిఫిట్ అయినారనేది దాన్ని గురించి మనము చర్చించాల్సిన అవసరం ఉంది సో కాబట్టి అంటే ఆర్థిక వృద్ధిని చర్చించే భాగంలోనే వృద్ధితో పాటు ఈ యొక్క ఈ అసమానతలు అంటే ఈ ఆదాయ పంపిణీ ఏ విధంగా ఉన్నది మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మనము తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఎలా జరిగిందని చెప్పుకునే ముందు మనం మొదలు ఈ యొక్క ఈ ఇన్ఈక్వాలిటీ ఆర్థిక అసమానతల యొక్క ప్రాముఖ్యత ఏంటండి ఒక అసమానతలు అనుకుంటే సమస్యలు ఏముంటాయనేది కొంత చెప్పి అప్పుడు మనము ఆ ప్రపంచంలో ఈ ఆర్థిక అసమానత ఎలా ఉన్నాయనేది తర్వాత మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ అసమానత ఎలా ఉన్నదనేది కొంత గణాంకాలతో క్లుప్తంగా చెప్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో అసమానత గురించి కొంచెం విపులీకరించ జరుగుతుంది సో ఇక మొట్టమొదటిగా మనకి ఏమంటే ఈ ఆర్థిక అసమానతల యొక్క ప్రాముఖ్యత ఏంటి సో దీన్ని చెప్పాలంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఏదైతే అసమానతలు అంటామో ఇది ఆర్థికపరమైన అంశాలు అంటే ఇక్కడ ఎక్కువ ఆర్థిక అంటే వీటితో ఆదాయంతో పాటు మానిటరీ తర్వాత కొన్ని ఆర్థిక అంశాలతో కూడుకున్నాయి వాటిని కూడా మనం పరిశీ పరిశీలించడం జరుగుతుంది బట్ సామాజిక అంశాలు సామాజిక అసమానతల గురించి మనం ఇక్కడ వివరంగా చెప్పలేము ఎక్కడో దగ్గర కొంత బ్రీఫ్గా టచ్ అయితే కావచ్చు కానీ బట్ మనకు ఎక్కువ ఆర్థికపరమైన అసమానతల గురించే మనం చర్చించుకోవడం జరుగుతుంది ఈ అసమానత యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది దీర్ఘకాలం యొక్క అభివృద్ధిని కుంటవరుస్తుంది అంటే ఇనిక్వాలిటీ థ్రెటర్స్ లాంగ్ టర్మ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సామాజిక మన ఆర్థికపరమైన అభివృద్ధిని ఆటంకము కలిగించుకు కలిగిస్తుంది ఇట్ హామ్స్ పావర్టీ రిడక్షన్ పేదరికం తగ్గించడంలో కూడా ఇది ఒక ఆటంకంగా ఏర్పడుతుంది డిస్ట్రాయ్స్ పీపుల్స్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అండ్ సెల్ఫ్ వర్త్ వాళ్ళ యొక్క ఆత్మ స్థైర్యాన్ని తర్వాత ఆత్మ నిర్భతని కూడా ఇది ఒక కొంత డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క ఆర్థిక అసమానతలు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది లేకుండా ఉంటే మంచిది అనేది దీన్ని బట్టి మనము చెప్పవచ్చు సో ఇది ఆర్థిక అసమానత ఇంక ఎక్కువైతే దానివలన ఇంకా వేరే పరిణామాలు ఏది ముఖ్యంగా క్రైమ్ రేట్ పెరగడము రోగాలు పెరగడము తర్వాత పర్యావరణం యొక్క డిగ్రడేషను అంటే పర్యావరణంలో పాడు కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకదానికొకటి అసమానత ఉన్నప్పుడు వీటిపై ప్రభావం కూడా జరుగుతుంది ఎందుకంటే సోషల్ టెన్షన్స్ ఈ సోషల్ క్వేషనెస్ను డిస్ట్రాయ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక అసమానతలు అనేది ప్రతి దేశము ప్రతి రాష్ట్రము ప్రతి ప్రాంతం కూడా వీలైనంత వరకు తక్కువ ఉండండి ఆ స్టేజ్లో ఇటువంటి సమస్యలకు దారి తీయనంత వరకు మనము చూడాల్సిన అవసరం ఉంటుంది దారి తీసే ఆ లెవెల్కు పోకుండా మనము చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అతి ముఖ్యం ఏంటంటే ఏది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఎస్డీజీ అని గోల్స్ పెట్టుకున్నారో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఈ ఆ సమాన సమానత్వం కూడా ఒక ముఖ్యమైన అంశం ఒకటి సో అండ్ మేక్ ద ప్లానెట్ బెటర్ ఫర్ ఆల్ ఇఫ్ పీపుల్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఆపర్చునిటీస్ సర్వీసెస్ అండ్ ద ఛాన్స్ ఫర్ ఏ బెటర్ లైఫ్ ఇవి లేకపోతే వీ కెన్ నాట్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇది సో ఇటువంటిని అచీవ్ చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ యొక్క అసమానతలు అనేది చాలా ముఖ్యమైన అంశం అనేది ఈ సందర్భం మనము చెప్పుకోవచ్చు ఇక ఈ మధ్యలో సో నిజంగా మనకి ఏంటంటే ఒక విధంగా మన అంటే ఈ మధ్యలో ఏంటంటే ఈ యొక్క ఆర్థిక అసమానతలు అనే గణాంకాలు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది రకరకాల ఏది వరల్డ్ బ్యాంక్ కానీ మిగతా అంతర్జాతీయ సంస్థలు లైక్ ఆక్స్ఫామ్ కానీ తర్వాత ఇండియాలో నీతి ఆయోగ్ కానీ ఇలా కొంత స్టేట్ లెవెల్లో సోష ఎకనామిక్ అవుట్లుక్ అని అటువంటి కొన్ని సంస్థలు ప్రభుత్వాలు ఈ యొక్క ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది గణాంకాలతో పరిశోధన చేసి చెప్పడం జరిగింది అది ఈ మధ్యలో రిలీజ్ కావడం జరిగింది సో ఆ గణాంకాలు మనకి ఏం చెప్తున్నాయి అనేది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకోవడం జరుగుతుంది గ్లోబల్ లెవెల్లో ఎందుకంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటంటే సగటున అంటే ఇది పర్చేజింగ్ పవర్ ప్యారిటీ యొక్క ఇండికేటర్ ద్వారా అంటే దాని ఏంటంటే యూఎస్ డాలర్స్ ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై పర్ ఇయర్ ఇన్ టూ థౌజండు అంటే ఆయన యావరేజ్ అడల్ట్ ఇయర్న్స్ అంటే సగటున ప్రపంచంలో పర్ పర్ ఇయర్ పర్ పర్సను ఆదాయము ఇరవై మూడు వేల మూడు వందల ఎనభై డాలర్లు ఉన్నది అండ్ ద యావరేజ్ అడల్ట్ ఓన్స్ ఇది డెబ్బై రెండు వేల అంటే లక్ష రెండు వేల ఆరు వందల డాలర్లు ఓన్ చేస్తున్నాడు అనేది అది ఆదాయము ఈ ఆస్తి సో ఈ యావరేజ్లు చాలా డిస్పారిటీస్ని మనము కప్పిపుచ్చుతున్నాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా సగటు అనేది అన్ని విపులీకరించి చెప్పదు కాబట్టి డిస్పారిటీస్ బోత్ బిట్వీన్ అండ్ విత్ ఇన్ కంట్రీస్ ఈ సగటు ఏదైతుందో ఈ అసమానతలు ఈ కంట్రీ లోపట వివిధ వర్గాలు వివిధ ప్రాంతాల మధ్యలో తర్వాత బిట్వీన్ కంట్రీస్ వివిధ దేశాల మధ్యలో కూడా మనకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది సో దాన్నే మనము ఇప్పుడు ఈ గణాంకం ఏం చెప్తుందంటే ఈ మధ్యలో వరల్డ్ ఇన్ఇక్వాలిటీ రిపోర్ట్ ఏంటంటే దాని ప్రకారం అంటే రిచెస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ కరెంటీ టేక్స్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్కమ్ అంటే పది శాతము ధనవంతులు ఏవో మొత్తము పది శాతము ధనవంతులు ఏవైతున్నారో వాళ్ళు యాభై రెండు శాతం ఆదాయాన్ని పొందుతున్నారు అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద రిచెస్ట్ పాపులేషన్ కార్నరింగ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ఇన్కమ్ అంటే చూడండి పది శాతం జనాభా యాభై రెండు శాతము ఆదాయాన్ని పొందుతున్నారు అంటే మిగిలిందేంటి తొంభై శాతం జనాభాకు నలభై ఎనిమిది శాతము ఆదాయాన్ని వదిలేయడం జరిగింది సో ఇది మనకు చూడండి తొంభై శాతం జనాభా నలభై ఎనిమిది శాతం ఆదాయము ఓకే సో దానితో పాటిందంటే ఏది రిచెస్ట్ అంటే ఇంకా పూరెస్ట్ని కూడా చేసుకున్నప్పుడు ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా మనకు కొట్టది సో వేరై ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ అర్న్స్ సెవెన్ ఫైవ్ 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 సెట్ ఆఫ్ అంటే ఏది యాభై శాతము జనాభా అంటే పూరెస్ట్ అంటే లోయెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బాటంలో యాభై శాతం జనాభా వాళ్ళ యొక్క ఆదాయంలో వాళ్ళ యొక్క వాటా ఎంత ఓన్లీ ఎనిమిది పాయింట్ ఐదు శాతము వాటానే అంటే యాభై శాతము జనాభా ఎనభై పాయింట్ ఫైవ్ శాతము ఆదాయాన్ని పొందుతున్నారు సో అటు రిచెస్ట్ను పూరెస్ట్ని కంపేర్ చేస్తే ఈ యొక్క పూరెస్ట్ యొక్క సగటు ఆదాయము రిచెస్ట్ యొక్క సగటు ఆదాయముల మధ్య వ్యత్యాసము కొన్ని వందల రెట్లు ఉంటుంది ఎనిమిది వేల రెట్లు కూడా ఉంటుంది అంటే సగటు ఆదాయము కొన్ని కొన్ని రెట్లు వందల రెట్లు ఎక్కువ వస్తున్నట్టు దీన్ని బట్టి మనము చెప్పేందంటే ఈ యొక్క ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది ఇది మర్చుతునక ఇంకా డీటెయిల్స్ కూడా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ చేయడం చేయడానికి అవకాశం ఉంది బట్ దీని ఏంటంటే మనకు బ్రీఫ్గా చెప్పుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇక ఫర్దర్ మోర్ An individual from the top 10% of the global per year, whereas the individual from the poorest half of the global distribution makes 2000. టూ థౌజండ్ అంటే ఈ యొక్క తలసరి ఆదాయం ఎంత అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే సగటున ఈ టెన్ పర్సెంట్ రిచెస్ట్ వాళ్ళ యొక్క సగటు ఆదాయము లక్షా ఇరవై రెండు వేల వంద డాలర్లు ఉంటే ఈ యొక్క పూరెస్ట్ వాళ్ళ యొక్క ఆదాయము మూడు అంటే లక్ష ఇరవై రెండు వేల వంద డివైడెడ్ బై మూడు వేల తొమ్మిది వందలు పెట్టుకుంటే దాదాపు నాలుగు వందల రెట్లు అంటే నాలుగు వందల రెట్లు ఎక్కువ పొందుతున్నట్టు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకే సో దట్ ఈజ్ ద డిఫరెన్స్ అక్కడ లక్ష ఇరవై రెండు వేల డాలర్లు మూడు వేలు అంటే నాలుగు వేల డాలర్లు అంటే చూ తలసరి ఆదాయము ఈ యొక్క రిచెస్ట్ టెన్ పర్సెంట్ యొక్క తలసరి ఆదాయం లక్ష ఇరవై రెండు వేలు ఉంటుంది పూరెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యొక్క ఆదాయము నాలుగు వేలు లోపలనే ఉంది సో లక్ష ఇరవై రెండు వేలు ఎక్కడ ఒక్క నాలుగు వేలు ఎక్కడ అంటే మనం ఈ దీన్ని గమనిస్తే అంతర్జాతీయంగా ఈ వ్యత్యాసము ఎంత ఉందని చెప్తుందండి దీనికి కారణం యాక్చువల్లీ ఏంటంటే తల ఆదాయంలో అసమానతలు ఉన్నాయనుకుంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వెల్త్ సంపదలో అసమానతలు ఈ యొక్క ఆదాయ అసమానతలను నిర్వహిస్తుంది అనేది మనము ఖచ్చితంగా చెప్పవచ్చు బట్ కొంత చాలా వరకు ఏంటంటే సో ఈ సంపద అసమానతలు ఇలా ఉన్నాయి అంటే సంపద అసమానతలు వీటికి కొంత దోహదం చేస్తున్నాయి కాబట్టి ఎంతోనే మనం ఇక్కడ గ్లోబల్ లెవెల్లో చూసుకుంటే గ్లోబల్ వెల్త్ ఇనిక్వాలిటీస్ ఆర్ ఈవెన్ మోర్ ప్రనౌన్స్డ్ దాన్ ఇన్కమ్ ఇనిక్వాలిటీస్ ఇక్కడ చూడండి ఆదాయ అసమానతల కంటే సంపద అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓ దాన్ని బట్టి ఏంటంటే మనము ఆదాయంలో అసమానతలను మనము తగ్గించాలంటే మొదట మనము సంపదలో అసమానతను మనము తగ్గించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందనేది దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు సో ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ బేర్లీ ఓన్స్ ఎనీ హెల్త్ అంటే ఇక్కడ ఏంటంటే సంపదలో ఏది బాటంలో పూరెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆదాయం అంటే లోయెస్ట్ ఒక టెన్ లోయెస్ట్ పూరెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు సంపద అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ నిల్లు బేర్లీ చాలా తక్కువగా ఉంటుంది దాంట్లో ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో అసలు ఉండదు జీరోనే ఉంటుంది ఇన్ జనరల్గా పూరెస్ట్ హాఫ్లోనే తక్కువ ఉంటుంది ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్లో మీకు ఎటువంటి సంపద ఉండదు సో దే పొసెస్ ఓన్లీ టూ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ వెల్త్ ఇక్కడ చూడండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పూరెస్ట్ హాఫ్ దే ఓన్ ఓన్లీ టూ పర్సెంట్ వాళ్ళ యొక్క వాటా ఎంత ఉంది ఆదాయంలో పూరెస్ట్ హాఫ్ పర్సెంట్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ వెల్త్ టోటల్ ఇన్కమ్ సో టోటల్ ఇన్కమ్ ఎయిట్ ఫైవ్ పర్సెంటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టోటల్ వెల్త్లో టూ పర్సెంట్ అంటే ఈ వెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మోర్ ఎక్కువగా ఉన్నట్టు దీన్ని బట్టి మనము చెప్పుకోవచ్చు సో దీనికి భిన్నంగా ఏది రిచెస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద వెల్త్ అక్కడేముంది మనము రిచెస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఓన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ బట్ ఈ యొక్క సంపదకి ఏంటంటే వాళ్ళు డెబ్బై ఆరు శాతం యొక్క సంపదను పొందుతున్నారు అంటే డెబ్బై ఆరు శాతము యాభై రెండు శాతము అంటే వెల్త్ ఇన్ఇక్వాలిటీస్ అనేది మోర్ ప్రొనౌన్స్ అనేది దీని సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అండ్ యావరేజ్ ద పూరెస్ట్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఓన్ ఇది రెండు వేల తొమ్మిది వందల పర్చేజింగ్ పవర్ యూనిట్సు అంటే దట్ ఈస్ నాలుగు వేల ఒక వంద డాలర్లు అండ్ ద టాప్ టెన్ పర్సెంట్ ఓన్ ఏడు లక్షల డెబ్బై ఒక్క వేలి మూడు వందలు అక్కడ లక్ష ఇరవై రెండు వేల సగటు ఆదాయం వస్తుంది బట్ ఇక్కడ ఏడు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల సంపదను ఓన్ చేయడం జరుగుతుంది సో వీటిని ఈ అంశాలను పరిగణిస్తే యొక్క ప్రపంచంలో ఆర్థిక అసమానత ఎలా ఉన్నదనేది ఈ దీన్ని మనము దీని ద్వారా చూడవచ్చు ఇక మన ఇండియాకు వస్తే ఇండియా ఇండియా ఇండియాలో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయనేది మనం ఇక్కడ క్లుప్తంగా చెప్పుకున్నాము సో ఇక్కడ సగటు వ్యక్తి యొక్క సగటు అడల్ట్ పాపులేషన్ యొక్క సగటు ఆదాయము ఏది రెండు లక్షల నాలుగు వేల రెండు వందలు ఓకే ఏడు వేల నాలుగు వందల పర్చేసింగ్ పవర్ యూనిట్సు ఇండియన్ రూపీస్లో రెండు లక్షల అంటే తలసరి ఆదాయము రెండు లక్షల నాలుగు వేలు సో బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ అర్న్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సిక్స్ టెన్ అంటే సగటు ఆదాయము అంటే పూరెస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ యొక్క వాళ్ళ సగటు ఆదాయము యాభై మూడు వేల ఆరు వందల పది రూపాయలు అండ్ ద టాప్ టెన్ పర్సెంట్ ఎర్న్స్ మోర్ దాన్ ట్వంటీ టైమ్స్ మోర్ ట్వంటీ టైమ్స్ మోర్ అంటే లక్ష పదహారు వేల పదకొండు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల ఇరవై టెన్ టాప్ టెన్ పర్సెంట్ వాళ్ళు దే ఓన్ ట్వంటీ టైమ్స్ మోర్ అంటే దాన్ని బట్టి ఏంటంటే ఈ ఇండియన్ రూపీస్లో ట్వంటీ టైమ్స్ ఎక్కువ ఈ యొక్క టాప్ టెన్ పర్సెంట్ యొక్క ఆదాయం ఇరవై రెట్లు ఎక్కువ ఉంటుంది సగటు కంటే సో దీన్ని బట్టి ఏంటంటే కొంత మనకి ఏంటంటే గ్లోబల్ అసమానతల కంటే భారతదేశంలో అసమానతలు దీన్ని బట్టి అయితే మనకు కొంత అనిపిస్తుంది బట్ వీటిని కొంత మనం ఇంకా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది సో వైల్ ద టాప్ టెన్ పర్సెంట్ అండ్ టాప్ వన్ పర్సెంట్ హోల్డ్ రెస్పెక్ట్లీ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ నేషనల్ ఇన్కమ్ దట్ బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హ్యాస్ గాన్ డౌన్ టు థర్టీన్ పర్సెంట్ అంటే ఇక్కడ చూడండి టాప్ టెన్ పర్సెంట్ అండ్ టాప్ వన్ పర్సెంట్ అంటే మన భారతదేశంలో రిచెస్ట్ టెన్ పర్సెంట్ యొక్క వాటా యాభై ఏడు శాతం ఉంది రిచెస్ట్ వన్ పర్సెంట్ యొక్క శా వాటా ఇరవై రెండు శాతం ఉంది అంటే సో వన్ పర్సన్ ట్వంటీ టూ పర్సెంట్ అంటే వన్ పర్సెంట్ అంటే వన్ వందలో ఒక పర్సన్ ట్వంటీ టూ పర్సెంట్ను ఓన్ చేస్తున్నట్టు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇక బాటమ్కి వచ్చే వరకు బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హైజ్ గాన్ డౌన్ టు థర్టీన్ పర్సెంట్ అంటే ఇంతవరకు ఫిఫ్టీ థర్టీన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నట్టు చెప్తుంది బట్ ఇక్కడ కొంచెం తగ్గినట్టు మనకు ఇక్కడ కొంతవరకు మనం చూసుకోవచ్చు ఇండియా స్టాండ్స్ అవుట్ ఐజ్ ఏ పూర్ అండ్ వెరీ అన్ఈక్వల్ కంట్రీ అండ్ అఫ్లియన్ట్ ఎలిట్ సో ఇది చాలా దీన్ని మనం కొంత లోతుగా పరిశీలిస్తే మనము ఇట్స్ ఎ పూర్ కంట్రీ మన అన్ఈక్వల్ కంట్రీ అఫ్లియన్ట్ ఎలిట్ అంటే కొంతమంది చాలా రిచెస్ట్ పర్సన్ ఉన్నారు అసమానతలు ఎక్కువగా ఉన్నాయి బట్ పేదరికం కూడా ఎక్కువ ఉన్నట్టు దీన్ని బట్టి అంటే మనం ఇండియాను క్యారెక్టరైజ్ చేయాలంటే ఇట్ ఈస్ అ పూర్ కంట్రీ అండ్ హైవింగ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ అఫ్లియంట్ ఎలెట్ ఫుల్ ఫ్యూ అఫ్లియెంట్ ఎలైట్స్ ఇక మనము ఈ మధ్యలోనే లాంగ్ టర్మ్ అంటే కొన్ని అంటే ఆర్థిక అసమానతలు ఎలా మారిన అనేది కొంత పరిశోధన చేసి ఈ మధ్యలోనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ద టాప్ టెన్ పర్సెంట్ ఇన్కమ్ షేర్ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ సో ఇది ఆ బ్రిటిష్ పరిపాలనలో ఉన్న అసమానతను గురించి చెప్తుంది తర్వాత మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ రంగం యొక్క పాత్రను పెంచడం జరిగింది సో ప్రభుత్వ రంగం యొక్క పాత్రతో పాటు ఈ యొక్క ప్రణాళికల యొక్క ప్ర ప్రణాళికల యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రాముఖ్యత కూడా తీసుకోవడం జరిగింది సో కాబట్టి ప్రణాళికవంతమైన ఆర్థిక వ్యవస్థను మనము కొన్ని దశాబ్దాలు డెవలప్ చేసుకోవడం జరిగింది సో ఎందుకంటే ఇది ముఖ్యంగా ఏంటంటే సోషలిస్టు రష్యా రష్యాలో ఉన్న సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ యొక్క వాళ్ళ 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 సిద్ధాంతాలను కొంత తీసుకొని ప్లానింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ ఏవైతే ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేసుకున్నావు దాని వలన ఈ యొక్క ఆర్థిక అసమానతలు మాత్రం కంప్లీ కొంత తగ్గినాయని మనం చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఈ రిచెస్ట్ టెన్ పర్సెంట్ యొక్క వాటా యాభై శాతం నుంచి ముప్పై ఐదు నలభై శాతము తగ్గినట్టు ఇమీడియట్గా ఆఫ్టర్ ఇండిపెండెన్సు ఎందుకంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకు ప్రణాళికలు ఫస్ట్ ఫస్ట్ పంచవర్షాలు రెండవది ఎందుకంటే పెద్ద మొత్తంలో ప్రభుత్వం యొక్క పాత్ర పెరగడం వలన అది ఆర్థిక అసమానతను గణనీయంగా తగ్గించడానికి దోహదపడ్డది సో ఇమిడియట్లీ యాభై శాతం నుంచి ముప్పై ఐదు నలభై శాతం తగ్గిందంటే అది గణనీయమైన మార్పు అనేది మనము చెప్పుకోవచ్చు సో తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ముఖ్యంగా పంతొమ్మిది నుండి మనము ఆర్థిక సంస్కరణను తీసుకోవడం జరిగింది ఆర్థిక సంవత్సరంతో భాగంగానే మనము కొన్ని ఏదైతే ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వ రంగ పాత్ర ఏవైతే గణనీయమైన పాత్ర వహించిందో కొన్ని నెగటివ్ పరిణామాలు కూడా దోహదం చేయడం వలన పంతొమ్మిది వందల ఎనభై ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నుండి కొంత ఆర్థిక ఏదైతే కంట్రోల్స్ ఏవైతే వాటిని సరళీకరణ చేయడం డిరెగ్యులేషను లిబరలైజేషన్ పాలసీస్ అంటే ఎల్పిజి ఏదైతే ఉంటుందో ఇది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ దిశగా మన ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవడం జరిగింది దానిలో భాగంగానే మోస్ట్ ఎంక్రి సో దానివలన ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావము ఈ యొక్క ఆదాయం మరియు సంపద అసమానతను పెంచే దిశగా జరిగింది అది అంతర్జాతీయంగా జరిగింది మన భారతదేశంలో కూడా ఈ యొక్క ఆర్థిక సంస్కరణ వలన కొంత అసమానతలు అయితే పెరిగినట్టు అసమానతలు ఆదాయంలో మరియు సంపదలో కూడా పెరిగినట్టు మనకు చెప్తుంది సో ఇక్కడ టాప్ వన్ పర్సెంట్ ఐ లార్జ్లీ బెనిఫిటెడ్ ఓకే అంటే ఈ ఆర్థిక సంస్కరణ వలన టాప్ వన్ పర్సెంట్ రిచ్ పర్సన్ రిచ్ ఫ్యామిలీస్

ఏదో గత మూడు నాలుగు సంవత్సరాలలో చూసుకుంటే ఏమవుతుందంటే వీటికి సంబంధించిన దత్తాంశము గణాంకాలు కొంత క్లారిటీ ఇవ్వడం లేదు ఆ గణాంకాలపై కొంత నమ్మకం లేకపోవడము ఆ గణాంకాలను రూపొందించడంలో కొన్ని పద్ధతులు లేవు వాటిపై సరైన నిర్ణయం లేకపోవడం కొంత సీరియస్ డిస్కస్ చేసిందంటే కొంత కరెక్ట్గా వాస్తవ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయడంలో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి అనేది ఈ మధ్యలోనే ఈ గణాంకాలలో కొంత మనకు అనిశ్చితిది ఉండడం వలన క్లారిటీ లేదు బట్ అయినప్పటికీ ఏంటంటే కొంత పెరిగినట్టే చెప్తుంది ఏది ఈ మధ్యలో ఆర్థిక సమాతలు అంతర్జాతీయంగా పెరిగినట్టే చెప్పడం జరుగుతుంది ఇక వెల్త్ ఇన్ ఈక్వాలిటీస్ అన్నీ జరుగుతుంది ఓకే ఈజ్ ఈక్వల్ టు చెప్పాం కదా మన సగటున ఆ మన సంపద తొమ్మిది లక్షల ఎనభై మూడు వేలు చైనాతో పోల్చుకుంటే తక్కువ ఎనభై ఒక్క ఉంటే తర్వాత మన దగ్గర ఇరవై ముప్పై ఏడు వేలు అంటే సంపద సగటు సగటు వ్యక్తి యొక్క సంపద చైనాలో సంపద కంటే సగం కంటే తక్కువగా ఉన్నది చూడండి ఎనభై ఒక్క వెయ్యి ఉంటే ముప్పై ఐదు వేలు డివైడ్ బైదంటే దాదాపు ఫార్టీ పర్సెంట్ కూడా లేదన్నారు అంటే ఆ విధంగా ఏంటంటే చైనా యొక్క చైనాలో వెల్త్ జనరేషన్ అనేది మన దానికంటే ఎక్కువది వెల్త్ రిజిస్ట్రూ ఇండియా ఇది దా ద బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్ ఆల్మోస్ట్ నథింగ్ ఇక్కడ కూడా అంతర్జాతీయ మటం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓన్ ఆల్మోస్ట్ నథింగ్ ఏది సంపదలో దాని యావరేజ్ వెల్త్ ఆఫ్ ఇది సిక్స్ సిక్స్ పర్సెంట్ అంటే సో ఇక్కడ యాభై శాతం జనాభా వాళ్ళ యొక్క సంపదలో వాటా చాలా తక్కువ ఆరు శాతం ఆరు శాతం కంటే తక్కువ అన్నట్టే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో మిడిల్ క్లాస్ ఈజ్ ఆల్వోస్ రిలేటివ్లీ పూర్ అంటే ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే మిడిల్ క్లాస్ అంటే మధ్యలో అటు పూరు రిచ్ మధ్యలో ఉన్న సెక్షన్ ఏదో వాళ్ళ యొక్క సగటు ఆదాయం కూడా సాపేక్షంగా చూసుకుంటే తక్కువనే చెప్పవచ్చు ఏడు లక్షల ఇరవై మూడు వేలు ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద యాజ్ కంపేర్ టు విత్ ద టాప్ టెన్ పర్సెంట్ అండ్ వన్ పర్సెంట్ హూ ఓన్ రెస్పెక్టివ్లీ దిస్ వన్ మిడిల్ క్లాస్ ఎవరైతుందో వాళ్ళ యొక్క ఆదాయంలో వాటా ముప్పై శాతం కంటే తక్కువగా ఉన్నదని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ కోర్స్ ఈ ఆర్థిక అసమానతలలో ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీని కూడా ఈ మధ్యలో చెప్పడం జరుగుతుంది ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అంత దానిలో ఈ అసమానతలలో మేలు ఫిమేల్తో కంపేర్ చేస్తే ఆర్థిక అసమానతలు ఫిమేల్స్లో ఎక్కువ ఉన్నాయా జె మేల్ ఎక్కువ ఉన్నాయని కూడా చెప్తుందంటే జెండర్ ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా ఆర్ వెరీ హై ద ఫిమేల్ లేబర్ ఇన్కమ్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ పర్సెంట్ మొత్తము ఈ యొక్క లేబర్ ఇన్కమ్ యొక్క వాట వంద ఉంటే దానిలో వీళ్ళ యొక్క వాట దాదాపు యాభై శాతం జనాభాలో ప్రాతినిధ్యం వహిస్తే బట్ ఆదాయంలో వాళ్ళకు వాట ఓన్లీ పద్దెనిమిది శాతం అనేది చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి ఈ యొక్క జెండర్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎక్కువ ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు దిస్ ఈజ్ సిగ్నైవింగ్ లోయర్ దాన్ ద యావరేజ్ ఇన్ ఏషియా అంటే ఏషియాతోని కంపేర్ చేసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మన ఆర్త్ ఆర్త్కి మన ఇండియాలో ఎక్కువ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దిస్ వాల్యూఇఇస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద వరల్డ్ స్లైట్లీ హయ్యర్ దాన్ ద యావరేజ్ షేర్ ఆఫ్ కోర్స్ దీనిలో కొంత పంతొమ్మిది వందల తొంభై తర్వాత కొంత ఈ యొక్క ఉమెన్స్ యొక్క ప్రాతినిధ్యం పెరగడం వలన వాళ్ళకి ఆదాయం శాతం కూడా కొంత పెరుగుతున్నట్టు చెప్పడం జరుగుతుంది సో యాక్చువల్గా ఏంటంటే మనము ఈ ఇనీక్వాలర్స్ గురించి ఎందుకు వర్రీ అవుతామంటే ఈ చూసుకుంటే ఏంటంటే వాట్ ఈజ్ పర్టికులర్లీ వరియింగ్ ఇన్ ఇండియాస్ కేసీస్ దట్ ఎకనామిక్ ఇన్ఇక్వాలిటీ ఇస్ బీయింగ్ యాడెడ్ టు ఎ సొసైటీ దట్ ఈజ్ ఆల్రెడీ ఫ్రాక్చర్డ్ అలాంగ్ ద లైన్స్ ఆఫ్ క్యాస్ట్ రీజన్ రిలీజన్ రీజన్ అండ్ జెండర్ అంటే ఇదివరకే మనము అసమానతలు వచ్చాయి కాబట్టి దానికి తోడు ఇవి కూడా యాడ్ అనుకోండి ఇంకా పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అనేది ఇంకా మనం ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో మనము ఇంక కొంత తెలంగాణ నెక్స్ట్ తెలంగాణలో ఆర్థిక అసమానతల గురించి చెప్పుకునే ముందు మనము ఈ యాక్స్వామ్ గురించి చెప్తూ దాని తర్వాత ఆర్థిక మన తెలంగాణ లెక్క నెలలో చెప్తాము అవి ఇంకా నెక్స్ట్ కంటిన్యూటీ చేయడం చేద్దాము నమస్తే